కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తమ భూమిని కబ్జా చేశారని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 2019లో నందివాడ మండల తహసీల్దార్ బాబురావు అనే వ్యక్తికి ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే బాబురావు చనిపోవడంతో వారి కుమారుడు చిట్టిబాబు కూలి పనుల నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడు. గత నెలలో ఏబీ నగర్లోని తన స్థలంలో మట్టి తోలుకోనుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ స్థలం తమదేనని, తమకు రిజిస్టర్ అయిపోయిందని వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం సస్పెండ్లో ఉన్న వీఆర్ఓ ఆ స్థలాన్ని తమకు కేటాయించారని చిట్టిబాబు తెలిపారు. ఎలాగైనా తమ భూమిని కాపాడి తమకు అప్పగించాలని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. యాభై సంవత్సరాల నుంచి గ్రామ కంఠం 529 భూమి మా ఆధ్వర్యంలో ఉంది. అది ఇల్లు కట్టుకుందామని మేము ఎంఆర్ఓ గారి ఆఫీస్కి అది వెళ్తే 2019లో మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్లే, అది 2019లో ఇచ్చారు. మేము 2 సంవత్సరాలు వెయిట్ చేసి మేము ఎక్కడో విజయవాడలో ఉంటున్నాము. ఇల్లు కట్టుకుందామని చెప్పేసి మేము మొన్న శుక్రవారం 28వ తారీఖున మట్టి తోలిచ్చాము. మట్టి తోలిచ్చి ఇల్లు కట్టుకుందామని చెప్పేసి చుట్టూ ఆప గొడ్డ కట్టాము. ఈ కట్టేలోపు 3 రోజులు వెయిట్ చేసిన తర్వాత కంచర్ల మధుసూదన్ రాతను, వాళ్ళ అబ్బాయి సీను, వాళ్ళ ఫ్యామిలీ ఒక 10 మంది వచ్చి మా ఇంటి మీద గొడవ చేశారు. మా స్థలంలో మీరు మట్టి ఎలా తోలుతారని చెప్పేసి మా మీద గొడవాడారు. మేము వెంటనే వేరేవని సంపాదించాము. సార్, ఇది మాకు 2019లోనే మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చారు. మీరు మళ్ళీ 2002 డిసెంబర్ 11వ తారీఖున రిజిస్ట్రేషన్ అంటూ పొజిషన్ సర్టిఫికేట్ మీరు ఎలా ఇచ్చారని అడిగితే వీఆర్ఓ గారు నేను సంతకం చేయలేదు, ఇది నా సంతకం ఫోర్జరీ అయిందని అన్నారు. అదే ఆ కంప్లైంట్ ఇద్దామని మనం ఎంఆర్ఓ ఆఫీస్ గారికి